ఏర్పడిన నాటి నుంచి ఏఐటీసీ అనేక చట్టాలను సాధించి పెట్టింది. ఈ సాధించి పెట్టడంలో అనేక మంది కార్మికులు కార్మిక నాయకులు త్యాగాలు చేస్తున్నారు, జైళ్ళకి వెళ్ళారు, ప్రాణాలు అర్పించారు. వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితంగానే ఇవాళ మనకు ఫ్యాక్టరీ యాక్ట్ కానీ, బేరసారాలు చేసేటువంటి అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానీ, గ్రాటిట్యూ యాక్ట్ కానీ, సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు కానీ ఇవాళ మనకు దక్కలు పడింది. అందుకనే ఇవాళ మనం ఆనాడు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ హక్కుల నేపథ్యంలోనే ఇవాళ మనం యూనియన్గా ఇక్కడ మనం ఏఐటీసీ జెండాను ఆవిష్కరిస్తున్నాం. గతంలో ఎవరు కూడా సంఘటితం కావడానికి వీలైనటువంటి పరిస్థితి, తమ బాధలు చెప్పుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి, 10 మంది ఒకచోట ప్రోగయ్యి వాళ్ళ కష్టాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితులలో బ్రిటిష్ హయాంలో 1920లో బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడి వాళ్ళ దమనకాండను ఎదుర్కొని 1920లోనే అంటే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర కార్మిక సంఘం ఏదైనా ఏర్పడిందంటే అది ఏఐటీసీ అని చెప్పేసి మనం ఘంటాపథంగా చెప్పచ్చు. అంతేకాదు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మా దేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కావాలని చెప్పేసి తీర్మానం ఏ రాజకీయ పార్టీ చేయలేదు. ఏ రాజకీయ పార్టీ చేయకముందే 1930లో ఏఐటీసీ ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి తీర్మానం చేసిన తర్వాతనే కమ్యూనిస్టు పార్టీ కావచ్చు, లేకపోతే భారతీయ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ స్వాతంత్రం సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి వాళ్ళ మహాసభలలో ఆమోదించడం జరిగింది. ఇవాళ అంతటి త్యాగాలతో మనం సాధించుకున్నటువంటి హక్కులు, ఇవాళ పరిస్థితి ఏంటంటే 2001లో సంఘాలను విచ్ఛిన్నం చేయడానికి, కార్మికుల హక్కులను కాలరాయడానికి సామ్రాజ్యవాదులు మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించేటువంటి పివి నరసింహారావు ప్రభుత్వము నూతన ఆర్థిక విధానాల పేరుతో ఎల్పిజి అనేటువంటి ఒక విధానాన్ని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి పేరుతో కొన్ని విధానాలను తీసుకొని వచ్చి తద్వారా కార్మికులు సంఘటితం కాకుండా, కార్మికులకు బేరసారాలు లేకుండా, కార్మిక చట్టాలను హక్కులను అరించివేసేందుకు బీజాలు వేసినటువంటి ఘనుడు పివి నరసింహారావు గారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో కార్మిక సంఘాలు ఉండకూడదని చెప్పేసి ఉన్నటువంటి చట్టాలన్నిటినీ 44, 45 చట్టాలు ఉంటే వాటినంతా 3 కింద 4 కింద కేటగిరైజ్ చేసి కార్మికుల చట్టాలను ఇవాళ లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసేటువంటి కుట్రలు, ఈ దేశద్రోహ చర్యలను మనమంతా ఏకమై ఐక్యమై యూనియన్లకు అతీతంగా, మేము మున్సిపల్ కార్మికులము, మా సమస్యల మీదనే మేము పనిచేస్తాం, మేము ఆటో యూనియను, మా సమస్యల మీదనే పనిచేస్తాం, మేము భవన నిర్మాణ కార్మికులం, మా సమస్యల మీదనే మేము పనిచేస్తాం అనేది కాదు. ఇక్కడ కార్మికులం అందరము ఒకటే. సమస్యలకు మూలమంతా ఢిల్లీలోనే ఉంది, సమస్యలకు మూలమంతా రాజకీయంలోనే ఉంది. కాబట్టి ఎవరైతే ఇవాళ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ శక్తులకు వ్యతిరేకంగా మనము యూనియన్లకు అతీతంగా ఏకమై ఈ దేశాన్ని రక్షించి ఈ దేశద్రోహులు చేస్తున్నటువంటి కుట్రలను మనం విఫలం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ ఏఐటీసీ ఫౌండేషన్ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేటికి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పడి 104 సంవత్సరాలైనటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా
ఉద్యోగులు కార్మికులు వాడవాడల వారు పనిచేసే చోట పతాకాలు ఆవిష్కరించి ఇన్నేళ్ళు మనం సాధించినటువంటి ఈ జీవోలు కావచ్చు లేకపోతే ఇంకా కార్మికులు ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఫలితాలు గాని వాటి మీద ఇవాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు వీటన్నిటిపైన భవిష్యత్ పోరాటాలు తీసుకోవడానికి ఇవాల అంకితం అవుతా ఉన్నాం. ఇవాల రాష్ట్రంలో చూసుకుంటేనక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తూనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ మంచి వేతనాలు వస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారికి వేతనాలు రావట్లేదు సరిగా అని చెప్పేసి వాళ్ళకు వచ్చిన తర్వాతే ఇస్తామని చెప్పేసి చెప్పారు. సరే చాలి చాలని వేతనాలతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు కదా అనే ఉద్దేశంతో అందరూ దాన్ని ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కనీస వేతనాలు లేకుండా చేస్తూ ఉన్నాడు. అలాగే రాష్ట్రంలో పర్మనెంట్ మున్సిపల్ కార్మికులు కావచ్చు లేకపోతే ఇంకా టీచర్లు కావచ్చు లేదా ఇతర వర్గాల ఉద్యోగ కార్మికులకు అందరికీ కూడా ఇవాళ 2.5 సంవత్సరాలు దాటిన సరెండర్ లీవ్లో ఇప్పటి వరకు కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పైపెచ్చు ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులు మా పైన వ్యతిరేకత ఉండకూడదు వాళ్ళ సమస్యలు ఏందో పరిష్కరించండి ప్రతి నెల 3వ శుక్రవారం పూట గ్రీవెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు మాట్లాడి కట్టితుడుపు చర్యలు చేపట్టడానికి ప్రయత్నం చేస్తా నిన్న పీఆర్సీలో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఇవాళ గ్రాట్యుటీలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులకి ఈ ప్రభుత్వం ఉంది. దీన్ని మేము A2C గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ A2C ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని రేపు ఉద్యోగ కార్మికుల హక్కులపై రాజకీయ ఒత్తిళ్లపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు గమనించాల్సింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ అయినా ఉద్యోగులను కార్మికుల హక్కుల కోసం జరిగేటువంటి సమ్మెలు కానీ ఆందోళన కానీ అనిశ్చయత గురి చేసినటువంటి ప్రతి ప్రభుత్వం కూడా గతంలో కుప్పకూలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ తిరిగి వాటిని అందుకు పునరంకితమై ఉద్యోగ కార్మిక సంఘాలుగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఇక్కడ ఇచ్చేసినటువంటి అన్ని వర్గాల ఉద్యోగ కార్మిక సంఘాల వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.